Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సభ్యులకు అధ్యక్ష వస్తుంది కాబట్టి మీకు ఇస్తాం రైట్ ఇప్పుడు 13 మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానికానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం పైన చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి ముఖ్యంగా 2014లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా మనోభావాలకి వ్యతిరేకంగా జరిగినటువంటి విభజన ప్రక్రియ, ఆంధ్ర రాష్ట్ర విభజన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేసిందో, రాష్ట్ర ప్రజల తాలూకా మనోభావాలు ఏ రకంగా దెబ్బతిన్నాయో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా రోడ్లకెక్కి పోరాటాలు చేశారో మనందరం చూశాం. సరే, కేంద్ర ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకోవడం, దానికి కొన్ని రాజకీయ పార్టీలు సహకరించడం, విభజన జరగడం, మరి ముఖ్యంగా రాష్ట్ర విభజన ఒక ఎత్తు అయితే హైదరాబాద్ లాంటి నగరాన్ని దేశంలోనే అత్యున్నతమైనటువంటి నగరంగా తయారైనటువంటి హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయాం. కేవలం 10 సంవత్సరాలకు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఆ రోజు విభజన చట్టంలో దాన్ని ప్రవేశపెట్టడం, హైదరాబాద్ లాంటి నగరం పోయిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, ఏ రకంగా ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకెళ్ళగలుగుతుంది అనేటువంటి పరిస్థితిలో 2014 ఎన్నికలు వచ్చినాయి అధ్యక్ష. 2014 ఎన్నికలు వచ్చినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు, వచ్చినటువంటి ఫలితాలు, ఈ రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిస్థితిలో ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనలతో రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం చూశాం. సరే, ఎన్నికలు వచ్చినప్పుడు, ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత, రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వారిని వారు సమర్థించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ప్రజాస్వామ్యంలో అధికారం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు భరించాల్సినటువంటి అవసరం కూడా వారందరిపైన ఉంది. ఒక విషయాన్ని ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని విభజన చట్టంలో పెట్టిన తర్వాత 2014 నుంచి 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని చెప్పి చట్టం చెప్పిన తర్వాత, విభజన జరిగినటువంటి సంవత్సర కాలంలోనే హైదరాబాద్ లాంటి నగరాన్ని విడిచిపెట్టి మీరు విజయవాడ రావాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయో అనేటువంటిది మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఆ దాని తాలూకా బ్యాక్గ్రౌండు, దాని జరిగినటువంటి కారణాలు, రావాల్సిన దానికి కారణాలు మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అనేక సందర్భాల్లో ఇదే సభలో మాట్లాడుకున్నాం. వారి తాలూకా వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల రాష్ట్రంలో రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ను విడిచిపెట్టి వచ్చి అదేదో రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసినట్టుగా నేను బస్సులో పడుకున్నాను, చెట్టు కింద పడుకున్నాను, పొట్ట కింద ఉన్నాను, ఇటువంటి మాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టి రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే నేను హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేశాననేటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూశాం. తీరా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అమరావతి మీద జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అమరావతి రాజధాని
అనేటువంటి మాట ఏదైతే ఉందో, అమరావతి రాజధాని నిర్మాణం అనేటువంటి మాట గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, అమరావతి అనేటువంటిది ఒక పెద్ద ఈ భారత దేశ చరిత్రలోనే ఒక పెద్ద స్కామ్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. దానికి వారు ఏం సమర్థించుకుంటారో, వారికి ఏం మాట్లాడతారో అనేటువంటిది తర్వాత చూద్దాం. కాకపోతే దానికి కావాల్సినటువంటి అనేక సందర్భాలు, అనేక రుజువులు కూడా మనకు బయటపడతా ఉన్నాయి. ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, పీఓటీ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నిన్న మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఎస్ఐన్ భూములకు సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి వారికి కావాల్సినటువంటి మనుషులకు తెల్ల కాగితాల మీద రాయించుకొని వారికి ఉన్నటువంటి భూముల్ని రాజధాని ప్రాంతంలో వాళ్ళకి అలాట్ చేస్తున్నటువంటి భూముల్ని వారి పేర్లను ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ప్రక్రియలు మనం చూసాం. దాన్ని రద్దు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం అధ్యక్ష. ఈరోజు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ పేరిట, మరో 20,000 ఎకరాలు మొత్తం మీద కోర్ క్యాపిటల్ ఏరియాలో, ఇందాక పెద్దలు చెప్పినట్టు కోర్ క్యాపిటల్ ఏరియాలో 217 స్క్వేర్ కిలోమీటర్ అంటే దాదాపు 52,000 ఎకరాలు సిఆర్డిఏ పరిధిలో వారు తీసుకున్నది 8,603 స్క్వేర్ కిలోమీటర్లు అంటే ఎన్ని ఎకరాలు తెలుసా అధ్యక్ష వారికి? దాదాపు 20 లక్షల ఎకరాల్ని సిఆర్డిఏ పరిధిలోకి తీసుకుని వచ్చి వారికి కావాల్సినటువంటి, ఇందులో ఎంతోమంది ఒకరు కాదు, హెరిటేజ్కి ఒక 14 ఎకరాలు, వారికి కావాల్సినటువంటి అన్యాయాలకి 1,000,000 ఎకరాలు, దాదాపు కేవలం వారు ఎక్వైర్ చేసినటువంటి ఒక 4,000-5,000 ఎకరాల్ని దాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం చేసినటువంటి ఒక పెద్ద స్కామ్గా ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వారు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఒక వాగు పోరంబోకు దాంట్లో నిర్మాణం చేసినటువంటి సందర్భాలు, వీరు కొన్ని పాలసీలు చెప్పారు అధ్యక్ష. ఈ రాజధాని నిర్మాణం పేరిట చెప్పినటువంటి పాలసీల్లో 9-in-1 అని చెప్పి ఒక పాలసీని తీసుకుని వచ్చారు. అంటే అన్ని రకాలైనటువంటి విభాగాలకు సంబంధించి అభివృద్ధి చేస్తామని చెప్పి 9-in-1 పాలసీ అని చెప్పి వీళ్ళందరూ 1-in-1 అయిపోయి మొత్తం అభివృద్ధి వారికి వారు అభివృద్ధి చెందారు తప్ప ఈ ప్రాంతం ఎక్కడా కూడా అభివృద్ధి చేసినటువంటి సందర్భాలు కూడా మనకి ఎక్కడా కూడా కనబడలేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఒక చాలా సందర్భాల్లో గత 5 సంవత్సరాల కాలంలో ఆయన అనేక దేశాలు తిరిగారు. ఆయన ముఖ్యమంత్రిగా అనేక ప్రాంతాల్లో తిరిగి సింగపూర్ అన్నారు, మలేషియా అన్నారు, బీజింగ్ అన్నారు, దావోస్ అన్నారు, అమెరికా అన్నారు, అనేక ప్రాంతాలు, అనేక విషయాలు, అనేక సిటీస్ పేర్లు చెప్పారు. వాళ్ళు చెప్పి నేను వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక పత్రికా సమావేశం పెట్టడం, నేను సింగపూర్లో ఈ ప్రాంతాన్ని మారుస్తానన్నారు, నేను కోలాలంపూర్లో మారుస్తానన్నారు, నేను ఇంకో దేశంలో మారుస్తానని చెప్పి చెప్పారు. నాకు తెలియక అడుగుతా అధ్యక్ష, ఈరోజు ఒక పేదవాడికి మంచి చేయాలన్నా, ఒక పేదవాడికి మేలు చేయాలన్నా, ఒక పేదవాడికి సంక్షేమ కార్యక్రమం అందించాలన్నా, ఒక పేదవాడికి ఏదన్నా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలన్నా కావాల్సినటువంటిది మంచి రాజధాని కాదు అధ్యక్ష, ఒక మంచి మనసు, ఆ మనసు మాలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వీరు మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో మన ఇంజనీర్లకి మనం నిర్మాణం చేపట్టడానికి ఇస్తే మురుగువాడలు కడతారనేటువంటి మాట మాట్లాడారు. వారు మాట్లాడినటువంటి సందర్భాలను మరి గుర్తుచేస్తా ఉన్నాం, మన ఇంజనీర్లకి ప్లాన్ అప్పగిస్తే మురికి వాడలు నిర్మాణం చేపడతారనేటువంటి మాట మాట్లాడారు. కేవలం కన్సల్టెంట్ ఫీజుల కోసం దాదాపు 1,000 కోట్ల రూపాయలు, దాదాపు 850 కోట్లు పైచీలకు ఖర్చు పెట్టారు. దాంట్లో 350-400 కోట్లు బిల్డింగ్ చేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ అంతా కూడా ఇక తిరిగి మళ్ళీ అంతా మోపడే మళ్ళీ మన మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మన ఇంజనీర్లన్న మన రాష్ట్రంలోనో మన దేశంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంతో మంది మేధావులను వదిలేసి ఫారిన్ దేశాలు, బయట దేశాలు తిరిగి అక్కడ వారి తాలూక మేధా సంపదని మన రాష్ట్రంలో వచ్చి పోడేటువంటి సందర్భాలు కూడా అనేక సందర్భాల్లో చూశాం. వీళ్ళకి ప్రేరణ అంతా కూడా విదేశీ ప్రేరణ తప్ప మన దేశంలోనో మన రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భాలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారిని పైకి తీసుకురావాలను. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎన్నో కంపెనీలకి ఈరోజు అత్యున్నతమైన స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఎంతో మంది తెలుగువారు ఈరోజు మన ప్రపంచంలో ఉన్నారు. వారందరినీ వదిలిపెట్టేసి మళ్ళీ దీనికి ఏ రకమైనటువంటి మార్కెటింగ్ స్కిల్స్ చేశారు అధ్యక్ష రాజధాని నిర్మాణం అప్పుడు?
దేశంలో ఉన్నటువంటి అన్ని నదుల నుంచి నీరు తీసుకురావడం, అన్ని నదుల నుంచి మట్టి తీసుకురావడం, అందరినీ మట్టి పంపించమండం. ఇది నాకు ఇప్పుడే ఒక ఫోటో దొరికింది అధ్యక్ష, ఈయన హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ చెంబులో నీళ్లు తీసి అంతా కూడా చింపారు అధ్యక్ష. ఎలాగ రాజధాని నిర్మాణం జరగలేదు, కనీసం మూడు పంటలు పండేటువంటి పంటలు కూడా ఈయన నీళ్లు చల్లిన తర్వాత మరి నీరు పోసాడో యాసిడ్ పోసాడో ఏం పోసాడో తెలియదు, కానీ కనీసం పండాల్సినటువంటి పంటలు కూడా పండడం మానేశారు అధ్యక్ష. ఈరోజు నిర్మాణానికి ఈ రకమైనటువంటి మార్కెటింగ్ స్కిల్స్, ఈ రకమైనటువంటి మార్కెటింగ్ స్కిల్స్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా మనోభావాలు ఈరోజు సెక్రటేరియట్లు ఎక్కడన్నా చూసాం అధ్యక్ష? ఎప్పుడన్నా నేను ఎప్పుడన్నా తిరుపతి వెళ్తే హుండీని చూశాను, కానీ సెక్రటేరియట్లో హుండీలు ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. సెక్రటేరియట్లో హుండీలు పెట్టడం, ఆయన సంబంధించినటువంటి పేపర్లు ఏమో కొన్ని డొనేషన్స్ ఆహ్వానిస్తూ వారు పేపర్లో ప్రచారం చేసుకోవడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఎంబీఏలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మార్కెటింగ్ స్కిల్స్ కింద వస్తాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా అందులో వారి దిట్ట ఆ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేశారు. మాకి అసోసియేట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రాసినటువంటి లేఖ అధ్యక్ష ఇది. ఇవన్నీ కూడా గతంలో మనం చూసాం. ఏపీలో చెత్త పాలన, ఈ రకమైన ఏపీ కంటా బీహారే బెటర్ అనేటువంటి మాటలు జపాన్ చెందినటువంటి మాకి సంస్థ వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. కొన్ని సందర్భాల్లో ఏం చెప్పారు, అమరావతిలో వచ్చేటువంటి ఒలింపిక్స్ అమరావతిలో నిర్వహిస్తామని చెప్పి చెప్పారు అధ్యక్ష. ఇవన్నీ మేము మాట్లాడినటువంటి మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు అధ్యక్ష. ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నటువంటి మాటలు. ఈరోజు కనీసం మండల స్థాయి పోటీలు ఇక్కడ చేసుకోవడానికి ఎక్కడన్నా మనం వస్తున్నటువంటి ఈ దారిలో ఎక్కడన్నా మండల స్థాయి పోటీలు జరగడానికన్నా ఎక్కడన్నా అవకాశం ఉంది అధ్యక్ష? అటువంటిది మళ్ళీ వచ్చే ఎన్నికల సమయాన్ని వచ్చే ఒలింపిక్స్ అమరావతిలో చేస్తామని చెప్పి చెప్పారు అధ్యక్ష. చిన్నప్పుడు మా పెద్దలు చెప్తా ఉండేవారు, విఠలాచార్య సెట్టింగులు చేస్తూ ఉంటాడు, ఒక పెద్ద డైరెక్టర్ ఉండేవారు విఠలాచార్య అని చెప్పి. అటువంటి విఠలాచార్య సెట్టింగులన్నీ కూడా ఈరోజు అమరావతిలో కనబడుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. అటువంటివన్నీ మనం చూసాం. కొన్ని తీరా కట్టినటువంటి తాత్కాలికమైనటువంటి భవనాలు ఏదన్నా బాగున్నాయా? కొన్ని కట్టినటువంటి దాంట్లో ఏదో ఉన్న దాంట్లో తలదాచుకుందాం. ఈరోజు అసెంబ్లీకి రోజు వస్తున్నాం, రోజు వచ్చి కూర్చుంటాం, రోజు దాదాపు 10-12 గంటలు ఇక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నాం. కొన్ని నిర్మాణాలన్నా బాగా జరిగాయనంటే మొన్న అసెంబ్లీకి వచ్చినప్పుడు గతసారి ఈసారి ఎప్పుడు కూడా నేను వచ్చినప్పుడు మా ఆవిడ నా బ్యాగ్లో రోజు రెయిన్ కోట్ పెడుతుంది అధ్యక్ష. ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు వర్షం వస్తే ఎప్పుడు కారిపోతుందో, మీరు ఎక్కడ తడిచిపోతారో, మళ్ళీ నీకు బట్టలు తడిచిపోతే మళ్ళీ 30 కిలోమీటర్లు మళ్ళీ విజయవాడ వెళ్ళి మళ్ళీ నువ్వు ఎక్కడ బట్టలు మార్చుకొస్తావు, ఒక రెయిన్ కోట్ పెట్టుకొని వెళ్ళి అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ భవన నిర్మాణాలు ఈ రకమైనటువంటి వాళ్ళలేదు, ఇంకా పర్లేదు వర్షం పడిన తర్వాత చెప్తా. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇవన్నీ కూడా ఇందాక పెద్దలు చెప్పారు, ఈ రాజధాని నిర్మాణానికి కొంతమంది సినిమా యాక్టర్లను తీసుకొని వచ్చారని. రాజధాని నిర్మాణానికి రాజమౌళిని, చంద్రయాన్ ఎగరేయాలంటే చంద్రమోహన్ కాదు కదా అధ్యక్ష తీసుకురావాల్సింది. సరైనటువంటి ఒక మంచి వ్యవస్థని, పక్కన ఉన్నటువంటి మంచి సలహాదారుల్ని, ఈ ప్రాంతానికి ఏం మేలు జరుగుతుందో ఆలోచన చేసేటువంటి వ్యక్తుల్ని, అటువంటి వారిని ఆలోచన చేసి మన నిర్ణయాలు తీసుకోవాలి తప్ప కేవలం మనం బాగుండాలని, మనతో పాటు ఉన్న మనుషులు బాగుండాలని, హైదరాబాద్ లాంటి భాగ్య నగరాన్ని వదిలేసి మనం ఇక్కడ ఒక సొంత భాగ్య నగరాన్ని నిర్మాణం చేసుకుందామనేటువంటి ఒక సొంత స్వప్రయోజనాల కోసం చేసినటువంటి ఆలోచన ఇది తప్ప మరొకటి కాదు. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, అనేక రాజధానులు కలిగినటువంటి దేశాలు ఉన్నాయి, మల్టిపుల్ క్యాపిటల్స్ కలిగినటువంటి దేశాలు ఉన్నాయి. ఉదాహరణకి సౌత్ ఆఫ్రికా అధ్యక్ష, సౌత్ ఆఫ్రికాకి 3 రాజధానులు అధ్యక్ష. ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంది, ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంది, ఒక జ్యుడిషియల్ క్యాపిటల్ ఉంది. ఈరోజు అటువంటి ప్రపంచ దేశాల్లో అనేక దేశాలకి మల్టిపుల్ క్యాపిటల్స్ ఉన్నటువంటి సిటీస్ ఉన్నాయి. ఈరోజు అటువంటి పరిస్థితుల్ని ఈరోజు గతంలో జరిగినటువంటి తప్పిదాలు, గతంలో
మన రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం, హైదరాబాద్ లాంటి నగరాన్ని విడిచిపోయి ఈరోజు మనం వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈరోజు మన ప్రాంత ప్రజలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నష్టపోయారు. ఈరోజు మరి ముఖ్యంగా కొత్తగా ఏర్పడినటువంటి మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో వెనుకబడినటువంటి జిల్లాలు, 4 జిల్లాలు రాయలసీమ, 3 జిల్లాలు ఉత్తరాంధ్ర, ఈరోజు 7 జిల్లాలకు సంబంధించినటువంటి సంవత్సరానికి బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ ఫండ్ దాదాపు 350 కోట్లు వచ్చేది అధ్యక్ష. ఆ వచ్చేటువంటి 350 కోట్లు కూడా తీసుకుని వచ్చి ఈ పెద్ద మనిషి తీసుకుని వచ్చి వీళ్ళ అవసరాల కోసం ఇక్కడ ఖర్చు చేసినటువంటి సందర్భాలు, పూర్తిగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల తాలూకా అభివృద్ధిని అడ్డుకునేటువంటి కార్యక్రమాలు కూడా చేసినటువంటి సందర్భాలు గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు 52,000 ఎకరాలు, ఎకరానికి 2 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయాలని చెప్పి ఒక ఆలోచన వారు చేయడం, అంటే దాదాపు 50,000 ఎకరాలకి 100,000 రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేపట్టాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేశారు. కానీ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. దానికి ఇప్పుడు సంవత్సరానికి పడేటువంటి వడ్డీ దాదాపు 600 కోట్లు. ఈరోజు 100,000 రూపాయలు పెట్టి అక్కడ నిర్మాణాలు చేస్తే రేపు రాయలసీమకు నీరు అందించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నటువంటి ప్రాజెక్టులు, ఈరోజు ఆ ప్రాంతానికి నీరు అందించడం కోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రాజెక్టులకి దాదాపు 60,000-70,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంటే దానికి ఖర్చు పెట్టాలా? లేకపోతే మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి 3 జిల్లాలకి నీరు అందించడం కోసం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి ఉత్తరాంధ్ర సుజల సమస్యకి 16,000 కోట్లు ఖర్చు పెట్టాలా? లేకపోతే మొన్న అంత పెద్ద వర్షాలు పడినా రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి నీరు అందట్లేదని చెప్పి కనీసం ప్రాజెక్టులో నీరు అందట్లేదు, ఆ కెనల్స్ వైండింగ్ చేసి ఆ ప్రాంతానికి నీరు అందించాలని చెప్పి ఆలోచన చేసేటువంటి కార్యక్రమంలో దానికి ఒక 20,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తే దానికి డబ్బు ఖర్చు పెట్టాలా? లేకపోతే ఈరోజు నాడు నేడు కార్యక్రమం కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 పాఠశాలల నిర్మాణం కోసం, ఆధునీకరణ కోసం, వాటి తాలూకు అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తే దానికోసం ఖర్చు పెట్టాలా? అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రులు, హాస్పిటల్స్ తాలూకా అభివృద్ధి కోసం అదో మరో 15,000-20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, దానికోసం ఖర్చు పెట్టాలా? ఈరోజు 100,000 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి మీరు పేరు పెట్టినటువంటి ఈ అమరావతికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఎంతో మంది పేదవారు సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో వారికి సంక్షేమ కార్యక్రమాలను అందించి మన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విద్య, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలైనటువంటి వారి రెండింటినీ అభివృద్ధి చేయాలా? ఇవన్నీ కూడా ఈరోజు మా విశాఖపట్నం ఉంది. వాస్తవానికి ఆ రోజు శివరామకృష్ణ కమిటీ వచ్చినప్పుడు వారు సరైనటువంటి నిర్ణయాలు చెప్తారు, మన ప్రాంతం బాగుండాలనో లేకపోతే రాష్ట్రం బాగుండాలనో మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆలోచన చేసి మేము ఎవరం కూడా ఆ రోజు మాట్లాడలేదు అధ్యక్ష. ఆ రోజు వారి నిర్ణయాలు ఏవో తీసుకొని వారు సూచనలు చేస్తే వారు అక్కడ భూములు కొన్నారని చెప్పి వారి మీద కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు వీరు చేశారు. అసలు నిజంగా వాస్తవానికి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004 నుంచి 2009 వరకు హైదరాబాద్తో పోటీగా విశాఖపట్నం లాంటి నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు విశాఖపట్నానికి తీసుకుని వచ్చి ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్తో కనీసం పోటీ పడగలిగినటువంటి ఏకైక నగరం ఏదన్నా ఉందంటే మన రాష్ట్రంలో విశాఖపట్నం లాంటి నగరం అధ్యక్ష. ఈరోజు 2 పోర్టులు ఉన్నాయి అధ్యక్ష, బ్రహ్మాండమైనటువంటి రైల్వే కనెక్టివిటీ ఉంది, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కావలసినటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, కావలసినటువంటి ల్యాండ్ ఉంది, ఈరోజు అన్ని రకాలుగా మరి సరైనటువంటి వాతావరణం ఉంది. ఈరోజు విశాఖపట్నం లాంటి నగరంలో, విశాఖపట్నం లాంటి జిల్లాలో ఈరోజు కనీసం ఉత్తరాంధ్ర ఆయన అభివృద్ధి చెందుతుంది, ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుందని చెప్పి వాస్తవానికి మా మనసుల్లో విశాఖపట్నానికి రాజధాని చేస్తే బాగుంటుందని చెప్పి అనిపించినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం బాగుండాలని, రాష్ట్ర ప్రజలకి అందరికి కూడా అనుకూలంగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తారని చెప్పి మేము ఆశతో ఎదురు చూసినప్పటికీ మా ఆశల మీద నీళ్లు చల్లేటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు అటువంటి విశాఖపట్నానికి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారని ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే మల్టిపుల్ క్యాపిటల్స్ ఏదైతే ఉన్నాయో ఆ లైన్లో తీసుకొని వచ్చి లెజిస్లేటివ్ కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ కానీ లేకపోతే జ్యుడిషియల్ కానీ ఏ రంగంలో అన్నా అన్ని ప్రాంతాల్లో అన్ని సమానంగా అభివృద్ధి చేస్తారనేటువంటి ఒక నమ్మకంతో ఏదేమైనప్పటికీ ఆఖరిగా అధ్యక్ష, ఇప్పుడే వార్తల్లో చూశా పాకిస్తాన్కి దేశద్రోహం చేసినటువంటి ముషరఫ్కి మరణశిక్ష వేశారు అధ్యక్ష.
మరి ఈ 5 సంవత్సరాల కాలంలో, గత 5 సంవత్సరాల కాలంలో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో కొత్తగా ఆయన్ని ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రం తాలూకు భవిష్యత్తు ఆయన చేతిలో పెట్టి ఆయన ఏదో మంచి చేస్తాడనుకుంటే మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాజద్రోహం చేసినటువంటి ఈ వ్యక్తిని ఏం చేయాలో అన్నటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.